గత 4 రోజులుగా అంగన్వాడీలు మెరుపు సమ్మెకు దిగడంతో అంతే వేగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగన్వాడీలపై చర్యలు చేపట్టింది. ఓవైపు అంగన్వాడీలు సమ్మె చేస్తుండటంతో మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం కూడా అంగన్వాడీ కేంద్రాలు తెరిపించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి కూడా ఈ రోజు వరకు కూడా ప్రతి సామాజిక వర్గము ప్రతి వ్యవస్థ పైన హింసాత్మకమైనటువంటి చర్యలు చేపడుతున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె తెచ్చేంత వరకు ఈ పోరాటం ఆగదని మీ అందరి తరఫున తెలియజేస్తూ ఉన్నాం. ఆదరించేటటువంటి అవకాశం నీకు లేదా? నువ్వు ముఖ్యమంత్రి కాదా? ముఖ్యమంత్రి అంటే ప్రజల యొక్క సాధక బాధకాల్లో పాలు పంచుకునేటటువంటి సమస్యలుంటే పరిష్కారం చేసేటువంటి అవకాశం నీకు లేదా? ఎందుకు నువ్వు ఈ విధంగా దుందుడుగా వ్యవహరించి బీగాలు పగలకుండా ఏంటి? ఏం వాళ్ళు ఏమన్నా ఎర్రచందనం ఏమన్నా పెట్టినారా? కాదు కదా, బిడ్డలకు ఇచ్చేటటువంటి తిండి ఆడు ఉండేది, దాన్ని కూడా పగలు కొట్టేసి నీ ఇష్ట ప్రకారం వ్యవహరిస్తాండవు. ఈ మూల్యం చెల్లించుకోక తప్పదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అన్ని రంగాల్లోన ఆదరించింది. నీకు ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లుగా డ్రైవర్లుగా కూడా మహిళలు నియమించింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అన్ని రంగాల్లోన రిజర్వేషన్ కల్పించింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. మేము మీకు కూడా ముఖ్యంగా అంగన్వాడీలకి కనీస వేతనం ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో సంక్షేమ పథకాల్లో మిమ్మల్ని అందరినీ అర్హులు చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఈరోజు ప్రతి దాంట్లోనూ మీ అందరినీ కూడా పక్కకు తోహేసినారు. రేషన్ కార్డు లేదు, ఇంకా చాలా విషయాల్లో మీ పేర్లే లేకుండా చేసేస్తూ ఉన్నారు. ఆరోగ్యశ్రీ ఎలిజిబిలిటీ లేదు, తర్వాత డోక్రాలోనూ లేదు. ఇంతకు మునుపు డోక్రాల్లో ఉన్నారా లేదా? మీరు ఉన్నారు. హౌసింగ్లో మీకు అవకాశం ఇచ్చినారా లేదా? హౌసింగ్లో కూడా ఇచ్చినారు. అంటే ఈరోజు నువ్వు జీతాలు పెంచకుండా, కనీస వేతనాలు ఇవ్వకుండా, వాళ్ళు ఏదో ఒక యూనియన్ కార్మికులుగాను గుర్తించకుండా నువ్వు చేసిన తప్పుకో. వాళ్ళేమి కుందమ్మ కోరికలు కోరలేదు. నువ్వు ఏదైతే పాదయాత్ర చేసినప్పుడు నా అక్కలు నా చెల్లెళ్ళు నేను మీ అందరికీ న్యాయమైన కోరిక తీరుస్తానని చెప్పి హామీ ఇచ్చినావు కాబట్టి ఈరోజు వాళ్ళు అడుగుతూ ఉన్నారు.